వెల్కమ్ టు గోపాలరెడ్డి యోగా. ఈరోజు మనం హోమ్ రెమెడీస్ గురించి తెలుసుకుంటున్నాం కదా, ఇంట్లో చేసుకునే చిట్కాలు వైద్యాల గురించి. వాటిల్లో ఈరోజు ఒక దాని గురించి తెలుసుకోబోతున్నామండి. అదేంటంటే, ఎక్కువ మందికి ఇప్పుడు కఫ, వాత, పిత్త దోషాలు అంటారు, అంటే అవి త్రిఫల దోషాలు అంటారు. ఈ మూడు రకాల దోషాల వల్ల అన్ని సమస్యలు, ఆరోగ్య సమస్యలు అనేది మనకి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ దోషాలను తొలగించుకోవడానికి ఒక హోమ్ రెమెడీ అండి మెంతులండి. ఇవి మెంతులో పోషకాలు వచ్చి పీసు పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. వీటిలో ఆరోగ్య లాభాలు వచ్చి మెంతులు చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అదే గుండె జబ్బులు నివారిస్తుంది, అలాగే చక్కెర వ్యాధిని అదుపు చేస్తుంది, అలాగే జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మిరియాలు వచ్చేసి దీంట్లో ఆరోగ్య లాభాలు వచ్చి జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు నయం చేస్తుంది. శరీరంలో కొవ్వును తగ్గించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కండరాల నొప్పులను దూరం చేయడానికి బాగా తోడ్పడుతుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేటట్టు చేస్తుంది. జీర్ణకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, అలర్జీలకు, వాపులకు మిరియాలు మంచి విరుగుడని చెప్పచ్చు. చూసారు కదా చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. ఏంటండి, దీనివల్ల జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు కషాయంగా విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది. అజీర్తి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. మూత్రాశయ సమస్యలను కూడా ఇది అరికడుతుంది. చూసారు కదా ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో సొంటిలో. వాము తెలుసు కదా, బజ్జీల్లో వేసుకుంటూ ఉంటారు కదా. వాము జీర్ణకోశ సమస్యలు నివారిస్తుంది. ఎసిడిటీని, కడుపు ఉబ్బరంగా, వికారంగా, నోటి అరుచి వంటి బాధలను, అంటే టేస్ట్ లేకుండా ఉండే బాధలను కూడా నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సాధారణ బాధలను కూడా ఇది తగ్గిస్తుంది. జుట్టు తెల్లబడ్డాన్ని అరికడుతుంది, అంటే వైట్ హెయిర్ అనేది కూడా రాకుండా మనకి నివారణ ఇస్తుంది. కరక్కాయలు, ఇవి చాలా లాభాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో టిబెట్టన్ సంప్రదాయ వైద్యంలోనే కరక్కాయను సర్వరోగ నివారణగా పరిగణిస్తూ ఉంటారు. దగ్గు, ఉబ్బసం వంటి బాధల నుంచి ఉపశమనాన్ని కలగజేస్తుంది. తేనెలో కలిపి వాడుతూ ఉంటారు. అదేవిధంగా ఉసిరికాయ, తానికాయలతో సమపాలనలో కరక్కాయలను కలిపి తయారు చేసి త్రిఫల చూర్ణంగా కూడా జీర్ణకోశ సమస్యలను, మలబద్ధకాన్ని, మూల వ్యాధికి ఇది చక్కటి ఔషధం అని చెప్పొచ్చు. చూసారు కదా మనం చెప్పిన వీటిల్లో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో, అందుకనే త్రిదోషాలను ఇవి తగ్గిస్తుంది. సమస్యలే కఫదోషాలు అంటారు. వాత దోషాలు అంటే ఒళ్ళు వాపు రావడము, నీరు రావడము, ఒళ్ళు నొప్పులుగా ఉండడము, ఇంకా వచ్చి కొన్ని రకాల జిల్లల్లాగా అట్లా అనిపించడము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అట్లా నొప్పులు వస్తూ ఉంటాయి. అలాంటి వాటిని వాత దోషాలు అంటారు. పిత్తము అంటే మన కడుపుకు సంబంధించి, అంటే కడుపులో జీర్ణం కాకుండా ఉండడము, ఇంకా వచ్చి మోషన్ ప్రాబ్లంతో బాధపడేదానికి కోసము కడుపు నొప్పి, ఇలా వచ్చే వాటిని పిత్త దోషాలు అంటారు. ఇవి ఈ మూడు రకాల దోషాలని త్రిఫల దోషాలు అంటారు. ఈ దోషాలని మనము చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. మెయిన్గా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ వాతం వస్తూ ఉంటుంది, అంటే వేళ్ళ దగ్గర ఇట్లా కుంకుర్లు పోవడము, ఈ మణికట్టు దగ్గర కాలి వేళ్ళు అట్ట కీళ్ళ వాతము అంటారు. అట్లా బాధపడేవాళ్ళు ఈ చెప్పే పొడిని 3 నెలలు తీసుకుంటే ఆ నొప్పులు అనేది తగ్గుతాయి. అలాగే మీకు ఎవరికైతే కంటిన్యూగా సమస్య అనేది ఉందో, కఫదోషం కావచ్చు, వాతదోషం కావచ్చు, పిత్తదోషం కావచ్చు, ఈ మూడింటికి సంబంధించిన వాళ్ళు దీన్ని ఒక 3 నెలలు వాడితే మంచిది. దీన్ని ఎలా వాడాలంటే ఒక 10 గ్రాములు ఒక స్పూన్ ఉంటుంది కదా, అట్లా టీ స్పూన్తో ఒక స్పూను తీసుకొని నీళ్ళల్లో కలుపుకొని కూడా తాగొచ్చు. లేదంటే మీరు అలాగే నోట్లో వేసుకొని నీళ్ళు తాగొచ్చు. నైట్ పూట పడుకునే ముందు దీన్ని తీసుకోవచ్చు. అలా కూడా మీకు నచ్చటం లేదనుకుంటే తేనెలో కొంచెం రంగిలించి కూడా తీసుకోవచ్చు. ఇట్లా 3 రకాలుగా ఈ చూర్ణాన్ని మనం తీసుకోవచ్చు. మీకు మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లా వస్తున్నాయి ప్రాబ్లం అంటే వచ్చినప్పుడు మాత్రమే ఒక 3 డేస్ దీన్ని వాడితే మీకు తగ్గుతుంది. ఎప్పుడు మీ ఇంట్లో అయితే ఇది చేసి పెట్టుకోండి. పిల్లలకు కూడా ఇవ్వచ్చు. మనం పెద్దవాళ్ళు, చిన్నపిల్లల వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు దీన్ని వాడచ్చు. ఎవరు వాడినా ఏం ప్రాబ్లం లేదు, మంచిది.
దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ఇవి మెంతులు. మెంతులు వచ్చి 50 గ్రాములు తీసుకోవాలి. ఇది వాము, ఇది కూడా 50 గ్రాములు తీసుకోవాలి. ఇంకా మిరియాలు, ఇవి 50 గ్రాములు తీసుకోవాలి. శొంఠి, ఇది కూడా 50 గ్రాములే. కరక్కాయలు మాత్రం 100 గ్రాములు తీసుకోవాలి. ఎందుకంటే దీన్ని పగలగొడితే దీని లోపల గింజ అనేది ఉంటుంది, ఆ గింజని పడేసి ఈ అన్నిటిని కలిపి మనము మిక్సీ కానీ లేదా అడుచుకోవడం కానీ అలా చేసి పెట్టుకుంటే ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఇట్లా గాజు సీసాలో పెట్టుకోండి, అప్పుడు మీరు ఎన్ని రోజులు ఉన్నా కూడా దాని వాల్యూ అనేది తగ్గదు. ఔషధ గుణాలు పెరుగుతాయి తప్ప ఇట్లాంటి వాటిల్లో ఎక్కువ రోజులు ఉన్నా కూడా ఏం కాదు. చూసారు కదా, ఇట్లా పొడి మెత్తగా అవుతుంది. ఇది కొంచెం కారంగా చేదుగా అట్లా ఉంటుంది. అంత టేస్ట్ కోసం కాదు, మోర్ హెల్త్ కోసం కాబట్టి దీన్ని మనం తీసుకోవాలి. నైట్ ప్రతిరోజు దీన్ని తీసుకోవాలి. ఇట్లా స్పూన్తో ఇంత తీసుకోండి, సరిపోతుంది. చిన్నపిల్లలు అయితే మనము దీంట్లో తగ్గించి ఇంత వేసుకోవాలి. పాలాడలో పాలు కలిపేసి కానీ కొంచెం శనగలు అట్లా అంటారు కదా, అట్లా పోస్తే కూడా చాలా మంచిది పిల్లలకు కూడా. దీన్ని అందరూ వాడచ్చు, వాడి చూడండి, అలాగే మీ సమస్యని తగ్గించుకోవచ్చు. ఇది ఎప్పుడూ ఇంట్లో పెట్టుకోండి, ఎందుకంటే 3 రకాల దోషాల వల్ల మనకి సమస్యలు అనేది వస్తాయి కాబట్టి దీన్ని రెడీ చేసి పెట్టుకోండి. చూసారు కదా మన హోమ్ రెమెడీ. ఇలాగే హోమ్ రెమెడీస్ని అలాగే యోగాసనాలని అన్నీ పెడుతుంటాను కదా, నాకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి. అందరికీ ఉపయోగకరమైన వీడియోస్ని నేను అందిస్తున్నాను, అందరికీ హెల్ప్ అవ్వాలనే ఈ ప్రయత్నం అండి. అలాగే మీరు ఇవి చేసి మీకు ఎలా రికవర్ అయ్యింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.